భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది ఒక పెద్ద సంస్థ కలిసి ఒక సర్వే ఒక ఏంది అంటే పూర్తి స్థల అధ్యయనం చేసింది అధ్యయనం చేసి ఏం చెప్పింది తెలుసా పిల్లల ఎదుగుదలకు పల్లెలే బెటర్ పిల్లల ఎదుగుదలకు పల్లెలే బెటర్ అని సిటీలలో హెల్త్ అట్మాస్ఫియర్ ఉండడం లేదని 5 నుంచి 19 తమ సంవత్సరాల ఏళ్ల వారి డెవలప్‌మెంట్ కు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని ICMR తో కలిసిన NIN నిర్వహించిన స్టడీలో వెల్లడైంది ఈ అంశం నేను నిన్న చాలా క్లారిటీగా కూడా వాళ్ళ రాష్ట్ర రిపోర్ట్ మొత్తం చదివిన ఏమని చెప్పిందో తెలుసా ఉల్లా ఓ నా తెలంగాణ ప్రజలారా నా మిత్రులారా హైదరాబాద్ బెంగళూరు ముంబై ఢిల్లీ లాంటి సిటీలలో పిల్లల మానసిక ఎదుగుదల కరెక్ట్ గా లేదు వాళ్ళ ఆరోగ్య మీద కూడా ప్రభావం చూపెడుతుంది ఏం జరుగుతుంది అన్నా అంటే ఇప్పుడు ఊళ్ళల్లో నుంచి ఏం జరుగుతదంటే పొద్దుగాల లేచి యాపపుల్ లేచి ఆదివారం వస్తే నేను ఒక ఆదివారం గురించి చెప్తా మిగతా టైం టేబుల్ కూడా చెప్తా పల్లపుల్ లేచి బాయికడి పోయి ఎడ్లకో బర్రలకో ఇంతంత మోపు గడ్డి మోపు కోసుకొని వచ్చి లేకపోతే నీళ్ళు కట్టేది ఉంటే నీళ్ళు కట్టేసి కూలీళ్ళు ఉంటాడు దించొచ్చి లేకపోతే ఎడ్లో ఆవులో ఉంటే బాయిలక్కడ తోలొచ్చి ఆ తర్వాత వ్యవసాయానికి సంబంధించిన కూలీలు వస్తే ఏం చేస్తారంటే కలుస్తనేమో కుప్పలు తీయడం మందేయడమో పంపు కొట్టడమో లేకపోతే ఏదో ఒక పని అయితే చేస్తారు ఏంది వ్యాయామానికి సంబంధించి అది ఒకటి జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే పల్లెలలో ఎట్లుంటుంది అంటే ఇప్పుడు మన భాషలో అయితేనేమో కిరాణం కోర్టుల దగ్గర బొడ్రాయి దగ్గర లేకపోతే నాలుగు మూలల కాడ లేకపోతే ఎక్కడైనా ఏంది అంటే వెటర్నరీ హాస్పిటల్ దగ్గర వాటర్ ట్యాంకుల దగ్గర ఈ ప్లేసులలో కూర్చొని యువతంతా ముచ్చట్లు పెట్టుకోవడమో క్రికెట్ ఆడడమో వాలీబాల్ ఆడడమో లేకపోతే ఏదో ఒక చిన్న ఆటలు ఆడుతూ ఉంటారు దాని తర్వాత చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా పిల్లలకు సంబంధించి అబ్జర్వేషన్లు ఉంటారు ఈ పిల్లలు ఎవరెవరు ఏ పిల్లగాడు ఉన్నాడు ఇక్కడ ఏమేమి చేస్తున్నారు అనేది ఇక్కడ సీసీ కెమెరాల కంటే అక్కడ నిజమైన సీసీ కెమెరాలు ఉంటాయి ముసలు అట్లా ఒకటి ఇంకొకటి ఎవరి ఇంటికి అన్న ఆడపిల్ల వెళ్ళినా ఎవరైనా బయో పిల్లగా గిడికేందుకు వచ్చినాం అనేది వృద్ధులకు సంబంధించి చెప్పే ప్రయత్నం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఆడ ఒకసారి ఆపద వచ్చిందంటే ఊరు ఊరు మొత్తం కదులుతుంది ఊరు మొత్తం కదు అది 2000 జనాభా 4000 జనాభా సంబంధం లేదు ఎవరి బిడ్డ అయినా తమ బిడ్డే అనుకుంటారు అట్లా చూసే ప్రయత్నం జరుగుతుంది ఆ ఎదుగుదలకు సంబంధించి గ్రామాలలో మంచిగా ఉన్నది మళ్ళీ ఆదివారం అయితే వాగులు ఉంటాయి వంకలు ఉంటాయి చెరువులు ఉంటాయి బాయిలు ఉంటాయి ఈత కొట్టడానికి పోతారు దాంతోపాటు ఊళ్ళల్లో ఇక్కడ ఏంటంటే కష్టం వచ్చిన అక్కడ ఏంటంటే మళ్ళీ కళ్ళు ఉంటుంది అది ఆరోగ్యానికి మంచిది ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులతో ఉంటారు తల్లిదండ్రులకు కూడా మంచిగా గుండె ధైర్యం ఉంటుంది నా కొడుకు నా బిడ్డ కళ్ళ ముంగట్టే ఉన్నాడు అనేది ఇది ప్రధానంగా కూడా పల్లెటూరు వాతావరణంలో ఉన్నది దాంతోపాటుగా అక్కడ చాలా ఎదుగుదలకు ఎక్కువ శాతం ఆఫీసర్లు అంతా కూడా పల్లెటూరు నుండి వచ్చిన వాళ్ళే అనేది తేట తెల్లం అయిపోయిందట మళ్ళీ వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మన భాషలో చెప్పాలంటే మానసిక ఒత్తిడిని జయించే ఆ తీరు కూడా పల్లెటూరులో నుండి వచ్చిన వాళ్ళకే ఉన్నదట ఇది పల్లెటూరు ఎపిసోడ్ ఇక సిటీకి సంబంధించి ఏం రాసుకొచ్చిందో తెలుసా సిటీకి సంబంధించి ఇక్కడ ఓన్లీ సెల్ ఫోన్లు పట్టడం పబ్జీ గేమ్లు ఆడడం మంచి మంచి ఏంది అంటే మొబైల్ ఫోన్లు వాహనాలు కొనడం లేకపోతే ఇట్లా పబ్బులకు వెళ్ళడం రెస్టారెంట్ ఇట్లా దావత్లకు వెళ్ళడం లేకపోతే ఇక్కడికి గోవా బ్యాంకాక్ లాంటి నగరాలకు వెళ్ళుడు తప్ప వీళ్ళకు మానసికంగా ఎదుగుదల లేదు దాంతోపాటు ఏదైనా జరిగితే కూడా దాన్ని ఫేస్ చేసే సమస్య లేదు అనేది చాలా క్లియర్ కట్గా చెప్పింది సో నేనేం చెప్తున్నానంటే ఎప్పటికైనా పల్లెలే తల్లితో సమానం పల్లెలకు పోతే ఆనందమే వేరు ఒక్కసారి పల్లెకు పోతే తల్లి ఒడిలో నిద్రించినట్టే మీరు చూడు ఇక్కడ 12 గంటల దాకా నిద్ర రా సిటీలో అదే పల్లెటూరు ఓరి 8:30 దిగితే ఇట్లా కూర్పాటు వస్తుంది వాస్తవం అది పల్లెటూరు కొన్న నైజం పల్లెటూరులో ఎట్లా అంటే ఏ ఇంటికి పోయినా కూడా ప్రతి ఒక్కరితో బంధం ఉంటుంది పెద్దమ్మ చిన్నమ్మ అత్త మామ బాబాయ్ ఇట్లా రకరకాలుగా ఉంటాయి ఏ ఇంటికి వెళ్ళైనా మంచినీళ్ళు అవుతారు అక్కడ కులమతాలకు సంబంధించి కొంచెం కొన్ని గ్రామాలలో ఉంటాయి కానీ అంతటా మాత్రం ఉండదు ఏ కులం ఏ మతం అనేది ఉండదు ఆడ వరసలతోని ఎట్లా అంటే ఒక రకంగా కూడా మంచి అంటే అందరూ మనవాళ్ళే అనే విధంగా ఉంటుంది కానీ సిటీలలో అలాంటి పరిస్థితి లేదు సిటీలలో చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి అనేది ఆ యొక్క సంస్థ వెల్లడించింది దానికి సంబంధించిన అంశం ఇక దాంతోపాటుగా ఇగో ఇదే నేను చెప్పింది ఇప్పటిదాకా ఐటీ ఉద్యోగుల లాగౌట్ 3 షిఫ్టులలో చేయాలని పోలీసులు ఇచ్చిన సలహా గ్రేట్ అసలు చప్పట్లు కొట్టున్నాయి అందరు సూపరు వీళ్ళకి ఏంది అంటే 3 షిఫ్టులలో వాళ్ళు 1000 మంది వచ్చినా 100,000 మంది వచ్చినా సభ నడిచినా కూడా రోజు వాళ్ళకి వెళ్ళడానికి ప్రత్యామ్నాయ మార్గం చూపెట్టాలి మీరు ఫ్లైఓవర్లు ఎత్తారో లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్కు సంబంధించిన ఏమన్నా ఇంకేమన్నా చేస్తారో మీరు ఏం చేస్తారో సంబంధం లేదు ఈరోజు గీవిలనే కంట్రోల్ చేయలేకపోతారు రేపు పొద్దుగా మణిహారం అని ఎట్లా అంటారు ఇజ్జత్ పోతుంది సిగ్గు పోతుంది మీ ప్రభుత్వాన్ని నేను చెప్తున్నా కదా గీయాల గీవిలనే మీరు లాగౌట్ లాగిన్ చేయలేకపోతే ఎట్లా మళ్ళీ ముచ్చట